హైటెక్ నగరంలో హైటెక్ శ్మశాన వాటిక ఒకటి సిద్ధమైంది. మనిషి జీవితంలో చివరి ఘట్టాన్ని కూడా సకల సౌకర్యాలతో నిర్వహించే అవకాశం హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించిన మహాప్రస్థానాన్ని ఫిల్మ్ నగర్ లో ప్రారంభించింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో ఆక్రమణలకు కాదేది అనర్హం. ఫుట్పాత్ నుంచి చెరువుల వరకు ఎన్నో ఆక్రమణలు, శ్మశానాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రశాంతంగా దహన సంస్కారాలు చేసుకునే అవకాశం కూడా మహానగర వాసులకు ఇప్పటివరకు అందుబాటులో లేదు. ఆ కొరత తీర్చుతూ మహాప్రస్థానాన్ని అందుబాటులోకి తెచ్చింది జీహెచ్ఎంసీ. 3.5 ఎకరాల సువిశాల స్థలంలో అత్యాధునిక హంగులతో మహాప్రస్థానాన్ని నిర్మించి ప్రజలకు అంకితమిచ్చింది తెలంగాణ సర్కార్. మూడేళ్ల క్రితం ఫిల్మ్ నగర్ లోని శ్మశాన వాటికను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మహాప్రస్థానంగా మార్చారు. హైటెక్ సిటీ పేరుకు తగ్గట్టే మహాప్రస్థానం శ్మశానంలో హైటెక్ సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులోకి అడుగు పెడితే బరియల్ గ్రౌండ్ కొచ్చినట్టుండదు, పార్కులో విహరించినట్లే ఉంటుంది. బంధువుల అంతిమ సంస్కారాల కోసం వచ్చేవారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పచ్చని ల్యాండ్స్కేప్, సెక్యూరిటీ లాకర్, కార్ పార్కింగ్, కోల్డ్ రూమ్, ఇలా ఎన్నో సదుపాయాలు. సుదూర ప్రాంతాల్లో ఉంటూ అంత్యక్రియలకు హాజరు కాలేని వారు ఎక్కడి నుంచైనా వీక్షించేందుకు వీలుగా వైఫై, లైవ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. భగవంతుడు మన యథార్థ లిఖితమైన వ్యక్తి మనందరికీ నిర్ణయం చెప్పాడు. మన కోట, మన టైము, మనం చేసే పనులన్నీ మనము చేసే పనుల వల్ల మనకేమి సంతృప్తి కలగదు. ఇప్పుడు చేసేదాంతా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. మన బంధువులకి, వేరే ఎవరి బంధువులు అయితే మన వాళ్ళు చనిపోతారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్, వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. దహన సంస్కారాల కోసం ఎలక్ట్రికల్ క్రిమేషన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అస్థికలు, బూడిదను వేరువేరుగా భద్రపరుస్తారు. ఈ పర్టికులర్ గా మా ప్రస్థానం చూస్తే ఇక్కడ ఎవ్రీథింగ్ హస్ బీన్ మేడ్ పాసిబుల్ విత్ ది డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ జీహెచ్ఎంసీ. దాంట్లో సహకారం వచ్చింది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. మహాప్రస్థానాన్ని మోడల్ గా తీసుకుని నగరంలో ఇతర శ్మశానాలను ఆధునీకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మనిషి జీవితంలో చివరి మజిలీని కూడా శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేస్తోంది మహాప్రస్థానం.